హాయ్ ఇది గురు రోజు మార్నింగ్ అండి ఫార్టీ టు సిక్స్ అలా అవుతుంది వెదర్ చూసారు ఎంత క్లౌడీగా ఉందో చాలా బాగుంది ఒక ఫోర్ డేస్ నుంచి అలానే ఉంది వర్షం అయితే ఎంతో కొంత పడుతూనే ఉంది అంటే ఆగినా కూడా చల్లగానే ఉంటూ ఉంది సో అలానే ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది రైనీ సీజన్లో బయటికి రావడం కొంచెం కష్టమవుతుంది కానీ ఈ ఫీలింగ్ బాగుంటుంది కదా చల్లగా వెదర్ అంతా కూల్గా భలే ఉంటుంది సో ఫోర్ డేస్ నుంచి అలానే ఉంటుంది హలో హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే మీకు ఈ బ్లాగ్ రేపు ఆఫ్టర్నూన్ వస్తుంది సో ట్వెల్వ్ అలా టైంకి వస్తుంది కదా సో నాకైతే గుడ్ మార్నింగ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ అవుతుంది ఈరోజు గురు పౌర్ణమి ముందుగా మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు వాయిస్ కొంచెం స్లో వస్తుంది అని అనుకోకండి సో వ్లాక్ కంటిన్యూ అవుతుంది చూసేయండి నాకు కొంచెం టైం లేదు సో కంటిన్యూ అవుతుంది కదా సో వెనుక నుంచి మాట్లాడతాను ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఫ్రెష్ అయిపోయాను చెప్పాను కదా గురు పౌర్ణమి అని చెప్పేసి సో గురు పౌర్ణమించి చెప్దామని చెప్పేసి హెడ్ బాత్ చేశాను ఇక్కడ తాడు మీద బట్టలు ఏంటంటే వర్షాకాలం కదండి చాలామంది ఏం చేస్తారంటే వర్షాకాలం కదా అని చెప్పేసి వర్షం వచ్చినప్పుడు బట్టలు ఉతకరు కానీ నాకు తెలిసిన టిప్ ఏంటంటే వర్షాకాలమే ఏ రోజు ఆ రోజు మనం వాష్ చేసేసుకున్నాం అనుకోండి అవి నీళ్ళు వాడిపోయిన తర్వాత మన ఇంట్లో చక్కగా వేసుకుంటే ఫ్యాన్ ఆల్రెడీ వేసుకుంటాం కదా నైట్ పడుకునేటప్పుడు సో చక్కగా చ అవి ఆరిపోతాయి సో అదే మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రతి రైనీ సీజన్లో మేము ఇలా ఒక తాడు కట్టేసుకుంటాం ఇంట్లో మార్నింగ్ బట్టలు వాష్ చేసేసి అవి మొత్తం నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత పడుకునేటప్పుడు ఇంట్లో వేసేసుకుంటే మార్నింగ్ కల్లా అవి ఆరిపోతాయి సో చూడడానికి చిరాగ్గా అనిపించదు మన పని కూడా అయిపోతుంది ఒకవేళ మీకు ఎవరికైనా టిప్ తెలియకపోతే అందరికీ తెలిస్తే తెలిసే ఉండొచ్చు నా తెలిసి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా ఇంకా సులువుగా ఉంటుంది అనమాట మనం ఎండాకాలంలోనే రోజు ఎండ కాస్తుందని ఉతుక్కుంటాం కానీ ఎండాకాలమే బెటర్ ఇంకా వారానికి ఒకసారి ఉతుక్కున్న ఎండ ఉంటుంది కాబట్టి ఇంకా కారిపోతాయి బట్ వర్షాకాలం అలా కాదు ఒక నాలుగైదు రోజులకో లేకపోతే మూడు రోజులకో ఉతికామంటే కనుక అవి అంటే ఉతికి ఉతికినప్పుడు వర్షం సారీ ఎండ వచ్చి దాని తర్వాత వర్షం వచ్చిందంటే అయిపోయింది మన పని ఎక్కడ వేయాలో తెలియదు అండ్ ఇక్కడ తర్వాత నిత్యం లెగిసిందండి అత్తయ్య దగ్గర ఉంది నేను ఇంకా పూజ చేసుకోలేదు ఇంకా లెగసింది కదా అని చెప్పేసి ఇవి సర్దేస్తున్నాను వెంటనే చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తర్వాత చేద్దాంలే అంటే కనుక అవ్వదు అండ్ ఇక్కడ చూసారా నా బెడ్షీట్ ఏమాత్రం నలగలేదు ఐ మీన్ నేను ఒక బెడ్షీట్ ఎలా వేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా చూసారా నేను అసలు దాన్ని ఏం చేయలేదు మూడు వేసి మీదట అదేమీ అంటే ఎలా వేసిన బెడ్షీట్ అలానే ఉంది సో ఇదనమాట మనకి బెనిఫిట్ చాలా ఈజీగా అయిపోతుంది ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి వేళ చెక్ చేయండి నేను ఆన్ స్క్రీన్లో యాడ్ చేస్తాను ఇంకా దాని తర్వాత ఇక్కడ నేను పూజ సర్దేస్తున్నాను పూజ చేసేటప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు సర్దేటప్పుడు షూట్ చేశాను అండ్ అలానే అయిపోయిన తర్వాత షూట్ చేశాను అండ్ తలకి క్లాత్ కట్టుకుని పూజ చేయకూడదు అంటారు కదా యాక్చువల్గా నేను ఇక్కడ చేయట్లేదు సర్దుతున్నాను సర్దిన తర్వాత నేను పూజ చేసేటప్పుడు తల క్లాత్ అనేది తీస్తానండి అంతవరకు తీయడం లేకపోతే నాకు స్వెట్ పట్టేస్తుంది విపరీతమైన స్వెట్ పడుతుంది అది ఏ సీజన్ అయినా కానివ్వండి రైనీ సీజన్ అయినా మూన్ మూన్సూన్ అయినా లేకపోతే సమ్మర్ అయితే ఇంక చెప్పనవసరం లేదు అందుకని నేను మొత్తం సర్దేసి పూలన్నీ పెట్టేసిన తర్వాత పూజ చేసుకునేటప్పుడు క్లాత్ వేసి క్లిప్ పెడుతూ ఉంటాను సో మీరు వేరేలా అనుకుని మళ్ళీ కామెంట్ చేయొద్దు సో ఇక్కడ అదే నేను అంటే మొత్తం సర్దుతున్నాను అనమాట గురు పౌర్ణమి అంటే నార్మల్గా మేమేం చేస్తామంటే నా తెలిసి ఎవరైనా అదే అవుతుంది నార్మల్గా పూజ అంతే దీపారోజన చేసి నైవేద్యం అంటే వండగలిగే టైం ఉంటే వండుతాము లేదంటే ఇంట్లో ఏదైనా ఫ్రూట్ అలాంటివి ఉంటుంది పెట్టేసి నార్మల్గా పూజ చేస్తాము అంతే బాబా విగ్రహం ఉంది కాబట్టి దానికి కొంచెం నేను వాటర్తో అభిషేకం చేసేసి బట్ అంటే డ్రెస్ బట్టలు వేసి ఉన్నాయి కదా సార్లో అవన్నీ మారుస్తూ మారుస్తాను సో అదంతా నేను మీకు ఇక్కడ చూపించలేదు అండ్ ఆ రోజు టిఫిన్ ఏంటంటే ఉప్మా అనమాట ఎర్రవ్ ఉప్మా అంటారు కదా సో అది ఇంకా నేను తీసేటప్పుడు షూట్ చేయలేదు అతే చేస్తారు అండ్ నిత్య కోసం మెనప్పటిని తీసి అట్టేస్తారు ఎందుకంటే నిత్యం ఒక్కొక్కసారి ఉప్మా తినదు చాలా రేర్ తినడం అండ్ ఒక సైడ్ ఏమో టీ కాగుతుంది సో షార్ట్ కట్లో చూపించేసాను మీకు ఇంకా దీని తర్వాత మేము ఆ రోజు కర్రీ వచ్చేసి ఆనబగాయ పాలు కూర అంటారు కదా పాలు వేసి వండుతారు కదా సో ఆ కర్రీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము అది ఎలా చేయాలనేది చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కాకపోతే ఎప్పుడైనా వండుకోవాలి తప్ప అస్తమానం ఇది వండకూడదు ఎందుకంటే మనకి పాలు వేస్తాం కదా సో అది అసలు మంచిది కాదు హెల్త్ పరంగా చూసుకుంటే మంచిది కాదు బట్ టేస్ట్ పరంగా బాగుంటుంది సో ఎప్పుడైనా అయితే ఓకే ఇక్కడ నేను పొయ్యి మీద చూపిస్తున్నాను ఆనబగే ముక్కలు కట్ చేసేసిన తర్వాత దాంట్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలండి మనం చిన్న చిన్న గ్లాస్తో టీ తాగుతాం కదా సో ఆ గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ అయితే చాలు ఎక్కువ వేయకూడదు అసలు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆనమగాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంక సరిపోతుంది అలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకి మొత్తం ఉడకనివ్వాలండి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి ఇది కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా సో ఇలా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికిపోవాలి ఉడికిన తర్వాత దీంట్లో చిటికడ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా సో ఆ వాటర్ అంతా కూడా వరకు మనం ఉండాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మామూలుగా మనం పూజలు అప్పుడు ఎక్కువ పప్పు అలా వండుకుంటూ ఉంటాం కదా కానీ ఇది సండే వచ్చింది గురు పౌర్ణమి సో ఫ్రైడే అత్తయ్య ఫ్రైడే చేస్తారు నేను సాటర్డే చేస్తాను సో అటర్ డేస్కి కూడా పప్పు ఇంకా తిన్నాము ఇంకా థర్డ్ డే కూడా పప్పు అంటే ఇంట్లో ఒప్పుకోరు కదా సో అందుకని మేము ఈరోజు ఆనబిక చేసామన్నమాట సో నేసి తగలకుండా మనం ఏదైనా కర్రీ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలా చూసారు కదా వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోయాయి ఎగిరిపోయిన తర్వాత దీంట్లో నేను పాలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక చిన్న సైజ్ ఆనపికే తీసుకున్నానండి దానికి నేను పావు లీటర్ పాలన్నీ వేస్తున్నాను ఆయిల్ లేని పాలే వేయాలి కాచిన పాలు కాదు వేసేసిన తర్వాత ఇంకా అంతే పాలేసిన తర్వాత ఇంకా గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఒకవేళ గ్యాస్ మెస్ చేస్తున్నట్లయితే పొయ్యి మీద అయితే పాలు పాలేసిన తర్వాత ఇంకా అది అవసరం లేదు తర్వాత మనం తాలింపు పెట్టేసుకున్నాము ఈ తాలింపు కోసం ఏంటంటే మనం అన్ని వంటలకి చేసేదానిలాగే మూకుడిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా తాలింపు సరుకులు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఆవాలు మినపప్పు సో అర్థమైంది కదా ఇవన్నమాట ఇవి వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఉడికిపెట్టుకున్న అనపకాయ పాలు ఇవి ఉన్నాయి కదా ఇవి దీంట్లోకి వేసేసుకుంటే అనబగాయ పాలు రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది బట్ మళ్ళీ చెప్తున్నాను అంత హెల్దీ కాదు ఎందుకంటే ఉప్పు పాలు ఎప్పుడైనా సరే రెండు కలిస్తే అది అంత మంచిది కాదు బట్ టేస్ట్ పరంగా బాగుంటుంది సో ఎప్పుడైనా ఓకే తాత ఇటు ఉన్నారు ఏదో ఒకసారి అనుకు తిరుగు టీ కొడుతు దాని ఇంకా నేను సర్దను కూడా సర్దలేదు నువ్వు విలోపు పోగొట్టేసేలాగున్నావు బా బా ఇలా లక్ష్డు ఏంటిది మాస్క్ ఏంటది ఏం మాస్క్ అది ఇదిగో మళ్ళీ చూపించలా చేయడు వా ఏ కందిరీగా అదిగో అదిగో కందిరీగా హాయ్ నువ్వు కూడా చెప్పు హాయ్ అటు చెప్పు అటు తిరగ అండ్ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు మీ డైలీ వేర్ కలెక్షన్ చూపించండి సారీ కలెక్షన్ అని చెప్పేసి అడుగుతున్నారు చాలా రోజులైంది అడిగి బట్ నేను డిలే చేసేసాను వేర్ ఏం చూపిస్తాంలే అన్నట్టు నేను డిలే చేసేసాను సో దానికోసం ఇవన్నీ తీస్తున్నాను ఇప్పుడు కూడా మీకు కొన్ని సెలెక్టెడ్ మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే నా పెళ్ళి ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో స్టార్టింగ్ అన్నీ చూపిస్తే చండాలంగా ఉంటుంది ఎందుకంటే అవన్నీ పాతబడిపోయాయి అండ్ నా దగ్గర అంత కలెక్షన్ అంటే అంతేమి ఉండదు బట్ ఉన్న మాత్రం నేను చూపిస్తున్నాను అంటే డైలీ వేర్ చూపించడం ఎందుకులే అన్నట్టు నేను చూపించట్లేదు అంటే నా వ్లాగ్స్లో ఆల్రెడీ చూస్తున్నారు కదా మీరు చూసినవే ఉంటాయి వేరే ప్రత్యేకించి ఏది ఉండదు నా తెలిసాను ఒకటి రెండు ఉండొచ్చు మేబీ మీరు చూడనివి అది కూడా బ్లౌజ్ సెట్ అవ్వక నేను వేసుకోవట్లేదు ఈ మధ్య అండ్ ఈ సారీ కలెక్షన్ వీడియో చేసినప్పుడు మా నిత్య ఎంత డిస్టర్బ్ చేసిందంటే చూస్తున్నారు కదా అక్కడ కూర్చుంది చాలా డిస్టర్బ్ చేసింది యాక్చువల్గా నేను డైలీ వేర్ సారీసే కదా ఫోల్డింగ్ ఇప్పకుండా మీకు చూపించేద్దామని అనుకున్నాను బట్ మా నా కూతురు ఏం చేసిందంటే మీకు ఒక పక్క నుంచి చూపిస్తూ ఉన్నాను ఒక పక్క నుంచి అది ఫోల్డింగ్ అంతా ఇప్పేసింది సో చాలా కష్టమైంది తర్వాత మళ్ళీ అదంతా ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని సో తలనొప్పి వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను సారీ కలెక్షన్ తర్వాత వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను కానీ నేను ఆ రోజు డే అంతా కూడా వ్లాగ్ తీసానండి నైట్ అంటే నేను డిన్నర్ వరకు మొత్తం అంతా వ్లాగ్ తీసాను సో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ నేను ఇంకొక కంటిన్యూ చేస్తాను ఈ వ్లాగ్ అనేది అందుకని చెప్పేసి ఈ వీడియో ఒక ఫిఫ్టీన్ ఆ ట్వంటీ మినిట్స్ లోపేలా చూసుకుంటాను అది కూడా వస్తే ఫార్టీ మినిట్స్ అలా వచ్చేస్తుంది సో మీకు బోర్ కొడుతుంది కదా అందుకని నెక్స్ట్ మళ్ళీ నేను మీతో షేర్ చేస్తాను నా కూతురు చూసారు అలా డిస్టర్బ్ చేస్తుంది ఇక్కడ సో కలెక్షన్ అయితే చూసేయండి దాని తర్వాత వ్లాగ్ ఎండ్ చేసేస్తాను సో ఫటాఫట్ శారీస్ చూపించేస్తాను ఆల్రెడీ మీరు చూస్తున్నారు ప్రతి వీడియోలోనూ అందుకనే నేను కొన్ని మాత్రం చూపిస్తున్నాను అండ్ ఇది ఎల్లో మీద బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇది మీరు చాలా సారీలు చూసే ఉండొచ్చు ఇది ఒక బార్డర్ ఇచ్చారు ఇది యాక్చువల్గా ఏంటంటే డ్యామేజ్ శారీలో తీసుకున్నాను బట్ డ్యామేజ్ రాలేదు అంటే డ్యామేజ్ సారీస్ అంటూ ఉంటారు కదా వాటిలో కొన్ని డ్యామేజ్ లేనివి మిస్ప్రింట్ ఉన్నవి సో అలా ఉంటూ ఉంటే మనం అది నెత్తుకోవడం బట్టి ఉంటుంది సో దాంట్లో తీసుకున్నది ఈ శారీ తీసుకుని అప్పుడే ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఫైవ్ ఇయర్స్ పైనే అవుతుంది ఈ తీసుకుని ఎప్పుడో తీసుకున్నాను చాలాసార్లు కట్టాను ఈ సారీ బాగుంటుంది ఇది సో నా కూతురు నన్ను అస్సలు వీడియో చేయనివ్వట్లేదు సో అందుకే మళ్ళీ లొకేషన్ మార్చాను అనమాట అది కింద ఆడుకుంటుంది మొబైల్ తీసుకెళ్ళి నేను డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను సో ఫటాఫట్ చూపించేస్తాను ఓకేనా ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు డైలీవేర్ శారీస్ అనేసరికి సో యాక్చువల్గా ఎప్పుడు చేద్దాం అనుకోలేదు కానీ మన సబ్స్క్రైబర్స్ని డిసపాయింట్ చేయకూడదు కదా అడిగి అంటే నాకు వీలైనవి మీరు అడిగినవి నాకు వీలైతే నేను ఖచ్చితంగా చేస్తాను సో ఫస్ట్ సారీ చూసారు కదా సెకండ్ సారీ చూపిస్తాను సెకండ్ సారీ వచ్చి బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా సార్లు కట్టాను ఇది కూడా బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ బార్డర్ ఇది కూడా సేమ్ డ్యామేజ్ సారీలని తీసుకున్నాను ఇది కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇందాక ఎల్లో కలర్ సారీ చూపించాను కదా సో ఇవన్నీ ఒక్కసారి తీసుకున్నదే మొత్తం కంప్లీట్గా ఇలా ఉంటుంది పిక్స్ ఉంటే యాడ్ చేస్తాను నాకు తెలిసి ఉండవు ఎందుకంటే వేర్ సారీస్ కదా ఎక్కువ మనం పిక్స్ అనేవి తీసుకోం కాబట్టి సో ఇదొక సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది నా కూతురు మొత్తం ఫోల్డింగ్ ఇప్పేసింది బ్లాక్ ఇలా చెక్స్ కంప్లీట్గా సారీ అంతే ఇలానే ఉంటుంది చాలా బాగుంటుంది సారీ దీనికి కరెక్ట్గా మ్యాచింగ్ బ్లౌజ్ మంచిగా తీసుకుంటే బాగుండేది బట్ నేను ఇంకా డైలీకే కదా అని చెప్పేసి నార్మల్ ప్లేన్ బ్లౌజ్ కట్టేస్తున్నాను బ్లాక్ కలర్ది సో ఇదొకటి ఇది కూడా నాకు టూ హండ్రెడ్ అలా పడింది ఇది చాలా ఇయర్స్ అవుతుంది తీసుకుని ఇప్పుడు అండ్ ఒక సారీ రెడ్ అండ్ వైట్ కలర్ సారీ చాలా బాగుంటుంది సారీ నాకు చాలా ఇష్టం మరి దగ్గరగా భయపడతారు మీరు రెడ్ అండ్ వైట్ ఈ వైట్ వచ్చేసి కింద వస్తుంది రెడ్ వచ్చేసి పైపాట్ అంటే లెహంగా లెహంగా అనే శారీస్ అంటారు కదా ఆ మధ్య చాలా ఆ మధ్య కలర్లో చాలా వచ్చేవి ఇది కూడా ఫైవ్ ఇయర్స్ పైనే అవుతుంది తీసుకుని అండ్ సే మీరు బార్డర్ బట్టి అబ్జర్వ్ చేసేయచ్చు ఈ బార్డర్ ఉన్న అన్ని సారీస్ కూడా నేను ఒకే టైంలో తీసుకున్నాను ఒకటే రోజు తీసుకున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇది కూడా అంతే డ్యామేజ్ సారీలో తీసుకున్నా బట్ డ్యామేజ్ రాలేదు చాలా బాగుంటుంది సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ సారీ ఈ వైట్ ఏమో కింద వస్తుంది అలాగే బ్లాక్ మొత్తం ఈ పై పార్ట్ అనమాట అండ్ బార్డర్ వచ్చింది పింక్ కలర్ బార్డర్ దీని మీద బ్లౌజెస్ ఇంకా చూపించలేను సారీ సో ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది తీసుకుని ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది దీని కాస్ట్ కొంచెం ఎక్కువనే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడింది అండ్ నెక్స్ట్ ఇది ఏం కలర్లు అంటే చూడండి ఏమంటారు కంకర్ కలర్ టైప్ కొంచెం అలా షేడ్స్ ఉన్నాయి చాలా షేడ్స్ ఇది వచ్చేసి కింద వస్తుంది అలాగే పైన పార్ట్ వచ్చి ఇదంతా వస్తుంది ఇంక ఓపెన్ చేయట్లేదు ఇన్ని సారీస్ నేను అర్థపెట్టాలంటే చచ్చిపోతాం సో అందుకనే నేనైతే ఓపెన్ చేయట్లేదు ఆల్రెడీ నా కూతురు కొన్ని ఓపెన్ చేసేసింది ఇంకా మిగిలిన ఓపెన్ చేయలేను అండ్ రెడ్ కాంబినేషన్ సారీ అండి చాలా చాలా బాగుంటుంది ఈ సారీ యాక్చువల్గా ఈ సారీ మొత్తం ఇలానే ఉంటుంది మొత్తం ప్లేన్ అనమాట పళ్ళు ఏమి ఇవ్వలేదు ఇది బ్లౌజ్ ఇచ్చాడు ఈ ఇది బ్లౌజ్ అనమాట సో నేనేం చేశానంటే ఈ బార్డర్ అంతా కూడా తీసేసాను మొత్తం కుట్లన్నీ కూడా పీకేసి నేను ఏం చేశానంటే ఇది పైటర్న్స్ అండ్ పళ్ళు చేసుకున్నాను సో ఇలా బ్లౌజ్ తీసుకున్నాను ఇది మొత్తం అండ్ ఇది ఒక మల్టీ కలర్ శారీ అండి దీని మీద బ్లౌజ్ సరిగ్గా లేదని చెప్పి ఈ మధ్య వేసుకోవట్లేదు సో మల్టీ కలర్ అనమాట ఇలాగా ఫ్లవర్స్ మబ్బుల్లాగా స్టోన్స్ ఇంకా ఇలా చిన్న సింపుల్గా ఇలాగా ఏమంటారంటే బార్డర్ ఇచ్చాడు ఇంకా సేమ్ ఇంకా సారీ అంతా ఇంతే ఇంకా పళ్ళు అని అలా ఏం లేదు దీని బ్లౌజ్ సరిగ్గా స్టిచ్చింగ్ సరిగ్గా కుదరక నేను వేసుకోవట్లా సో పింక్ గ్రీన్ స్కై బ్లూ నావీ బ్లూ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ మొత్తం మల్టీ కలర్ అనమాట బాగుంటుంది శారీ వేసుకుంటే సో ఇదొక వేర్ శారీ ఏం కలర్ ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే ఏమంటారు ఇది లెహ అదే లెహెంగా శారీ ఏమంటారు లంగావని శారీస్ అన్నీ వచ్చే వచ్చేవి కదా ఇది వరకు సో అందులో శారీ ఇది ఇలా ఈ శారీ మీరు చూసే ఉండొచ్చు పిక్ ఉంది దీని మీద యాడ్ చేస్తాను వీలైతే సో ఇలా అనమాట సారీ అంతా కూడా అండ్ కింద చిన్నగా ఇది థ్రెడ్ కాదు ఇది గోల్డ్ పెయింట్ వేశారు ఇది సారీ థ్రెడ్ అంటానంటే బార్డర్ కాదు ఇది పెయింట్ వేశారు నా కూతురు ఒక డిస్టర్బ్ చేస్తుంది అందుకని ఏం మాట్లాడుతున్నాను నాకే తెలియదు ఇట్లా ఈ ఎల్లో అండ్ ఎల్లో సారీనే మొత్తం కింద బార్డర్ వచ్చి ఇలా వచ్చింది యాక్చువల్గా ఇది మా మమ్మీ సారీ నాకు ఇచ్చేసింది బట్ నేను కట్టుకోవట్ల దీని మీద బ్లౌజ్ ఇంకా గ్రీన్ కాదు ఎల్లు దీని మీద బ్లౌజ్ ఇంకా సెట్ అవ్వలేదు సో అందుకే ఇంకా కట్టుకోవట్లా ఇలా బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు సో శారీ అంతే ఇంతే ప్లెయిన్ శారీ కింద బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సారీ అండి శారీ మొత్తం ఇంతే ఇంకా ఇలా ఫ్లవర్స్ ఉంటుంది ఇది కూడా డ్యామేజ్ శారీలో బట్ డ్యామేజ్ లేదు దీనికి నేను విడిగా ఇలా బార్డర్ తీసుకుని వేసుకున్నాను పింక్ కలర్ బార్డర్ తీసుకుని వేసుకున్నాను ఇది కూడా అంతే బ్లౌజ్ సరిగా సెట్ అవ్వలేదు ఇంకా బ్లౌజెస్ తీసుకోవాలి సో అందుకేనే వేయట్లా అండ్ నెక్స్ట్ వచ్చి ఒక శారీ అండి ఇది గోల్డ్ కలర్ ఇలా వచ్చింది శారీ అంతా కూడా యాక్చువల్లీ ఈ శారీ నేను కొత్త శారీ ఇంకా నేను స్టిచ్ కూడా చేసుకోవాలా చూడండి అయినా కానీ కట్టేసాను అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఇది కూడా డ్యామేజ్ సారీనే కానీ డ్యామేజ్ లేదు చిన్న డ్యామేజ్ వచ్చిందంటే సో డైలీ వేర్కి పర్వాలేదు మనం వేసుకోవడానికి ఇది నాకు వన్ ఫిఫ్టీ అలా పడింది అంటే నేను శారీ కోసమని తీసుకోలేదు డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుందామని తీసుకున్నాను సరే అలాగే తీసుకున్నాను కదా ఒక త్రీ ఫోర్ టైమ్స్ శారీ కింద కట్టేసి తర్వాత తర్వాత డ్రెస్ చేసుకోవచ్చులే అన్నట్టు అలా వదిలేసాను అండ్ పాటు ఇంకొక సారీ కూడా తీసుకున్నానండి అది కనిపించట్లేదు ఎక్కడ పెట్టేసాను అది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇంకెప్పుడైనా వ్లాగ్లో చూపిస్తానులేండి ఇప్పుడైతే కనిపించట్లేదు ఎక్కడ పెట్టాను గుర్తు కూడా రావట్లేదు సో ఇది ఒక శారీ అనమాట సో అది యాక్చువల్గా నేను మీకు చూపించే అంతలోపు నా కూతురు ఏం చేసిందో చూపిస్తారండి చూసారా నేను మీకు ఫోల్డింగ్ ఓపెన్ చేయకుండా చూపిస్తే నా కూతురు మొత్తం పీకి పెండ చేసింది సో ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే యాస్ యూజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను కలుస్తాను నెక్స్ట్ వీడియో ఆర్ వ్లాగ్తో అంతవరకు బై బై సీ యూ టే బై చెప్పే Ke kek indah. kek 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 okey bye bye bye